गुड मॉर्निंग ऑल वेलकम टू माय चैनल डैड्स केल्विनी सो मेरे नि प्रीवियस वीडियो चूस इंटरमिटेंट फास्टिंग एंड ना डे इन माय लाइफ चूप्चा दिन मैं रेस्पॉन्स वच्चिंदी एंड इंटरमिटेंट फास्टिंग रिजल्ट्स वन डे रावु सो मन दिन कोई वीक्स मंथ्स पर्फेक्ट रिजल्ट्स वस्ताई निर चूस वीडियो नैन 15 मिनट्स इवा नुकना अं किमीटर्स 7.6 चसा निडियो 5.4 चसा सो कैलरीज ऑटोमेटिक टाइम पे सो नेनु इंप्रूव चुस्कना टाइम इंक्रीज चुस्कान फिजिकल एक्सरसाइज अवसर सो नेन 20 मिनट्स ऑफ साइक्लिंग चसा एंड 7.8 डिस्टेंस चसा कैलोरी वे 203 नैन चूस वीडियो क्लिप ऐडा स्टार्टिंग डे 10 मिनट्स तरवा रोज 15 मिनट्स इवा नैन 20.5 मिनट्स एंकंटे इंक्रीज चुस्काली सरपटे तक तक अंड ने अबर्व चेसिंदी वाटर इंटेक चाला अवसर నేను డే 1 కొంచెం స్టార్ట్ చేశాను కానీ డే 2 వాటర్ మీద అసలు కాన్సంట్రేట్ చేయలేను నేను వాటర్ ఇంటేక్ కూడా చాలా అవసరం అని అర్థమైంది కాబట్టి కొంచెం వర్క్ అవుట్ టైమింగ్ ఐ మీన్ సైక్లింగ్ టైమింగ్ పెంచాను ఈవినింగ్ వాకింగ్ కి వర్షం పడకపోతే రోజు వెళ్తాను వాటర్ ఇంటేక్ కూడా బాగా తీసుకుంటాను సో ఇదన్నమాట ఇప్పుడు జస్ట్ అలా సైకిల్ దిగి వీడియో తీసుకుంటున్నాను चालू इला चिन्ना इंक्रीज रेपू एल्लुंडि की हाफ एन अवर अयिपोयिंदि टाइम अंटे हाफ एन अवर टाइम पेट्टुकोनि चेस्ता तर्वात चिन्ना स्टामिना बट्टुको पट्टी कैपबिलिटी पेंचुकुंटू ट्राई चेस्तानु इंक्रीज चेसुकोवडानिकि अंड इंटर्मिटेंट फास्टिंग लो नेनु स्टार्ट चेसाक रिजल्ट एंटि अंटे स्टार्ट चेसि 2 डेस अयिंदि फस्ट डे वेट लॉस वच्चेसि 400 ग्राम्स चेंज कनिपिस्तुंदि वेट मीद निन्ना ईवनिंग कोंचेम चीट डाइट अयिपोयिंदि अप्पुडे सो इंका चीट डाइट्स कूडा चाला चीट डे कूडा दूरंगा उंडाल अनुकुंटुन्नानु बिकाज़ चेसी यूज लेकुंडा पोतुंदि काबट्टि चेसेदेदो स्ट्रिक्ट चेसुकोनि लो क्यालरी तीसुकोवालंटे आ 8 अवर्स लो कूडा फुल फुल गा तिनेकुंडा कोंचेम अवसरानिकि कोंचेम तग्गिंचि तिन्नट्लयितेने मनकि ఈ డైట్ కి యూస్ఫుల్ అన్నమాట సో అవసరానికి తగ్గించి లో క్యాలరీ ఫుడ్ తీసుకుందాము ఎవరైనా స్టార్ట్ చేసినట్లయితే మీకు కూడా నాతో పాటు ఛాలెంజ్ తీసుకోండి అండ్ మీరు ఎలా చేస్తున్నారు డైలీ అనేది కూడా నాకు మెన్షన్ చేయండి మీ నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫ్రీగా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి vini_vinitachaudhary లేదంటే డాట్స్ గర్ల్ విని అనైనా బ్రౌజ్ చేయండి ఈజీగా దొరికిద్ది సో మీరు ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ రిగార్డింగ్ దిస్ కాబట్టి మీరు కూడా నాతో ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసుకోండి సో మనం కలిసి చేద్దాం అండ్ మీ యొక్క రిజల్ట్ చేంజెస్ ఇవన్నీ కూడా నాకు మెసేజ్ చేసినట్లయితే నేను మీ నుంచి ఇన్స్పైర్ అవుతాను మీకు నా వర్క్ అవుట్ నచ్చితే మీరు కూడా నా నుంచి ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో వాటర్ ఇంటేక్ అవసరం కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం లో క్యాలరీ ఫుడ్ తినడం అవసరం సో ఇవన్నీ ఫాలో అవ్వండి సో నెక్స్ట్ ఎక్స్టెండ్ చేయబోతున్నాను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి వాటర్ ఇంటేక్ ని నేను కొంచెం సీరియస్ గానే తీసుకుందాం అనుకుంటున్నాను అందుకోసమే నేను ఇప్పుడు మార్నింగ్ అంటే ఒక 10 లోపు ఒక 1 లీటర్ తాగేశాను అట్లాగే ఈవినింగ్ లోపు మనం ఈజీగా 3.5 to 4 లీటర్స్ కావాలి అనుకుంటే 5 లీటర్స్ కూడా ఈజీగా తాగేయొచ్చు సో వాటర్ మీద ఖచ్చితంగా కాన్సంట్రేట్ చేయండి కొంతమంది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయక ముందు వాటర్ ఫాస్టింగ్ చేశారంట ఐ మీన్ వాటర్ ఫాస్టింగ్ కాదు ఏమంటారంటే వాటర్ మీద ఇంటేక్ ఎక్కువ జస్ట్ ఒక 10 డేస్ మొత్తం ఎక్కువ 4 లీటర్స్ 5 లీటర్స్ వాటర్ తాగి అంటే అన్ని తింటూనే 4 టు 5 లీటర్స్ వాటర్ తాగేవాలంట 10 డేస్ ఆ తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే కొంచెం స్పీడ్ అనేది వెయిట్ లాస్ ప్రొసీజర్ కొంచెం స్పీడ్ అప్ అవుతుందని కూడా నేను ఒక దాంట్లో చూడడం జరిగింది బట్ నేను డైరెక్ట్ గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లోకి వచ్చేసా ఇప్పుడు నేను ఉంటున్న విండో ఏంటంటే 16:8 అన్నమాట అంటే 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ 8 అవర్స్ ఆఫ్ ఈటింగ్ విండో ఇది నేను ఈజీగానే ఉండగలుగుతున్నా 3 డేస్ కి అంటే పెద్ద ఇది అందరూ చేసే పనే
లేచే వాళ్ళు కొంతమంది బాగా లేట్గా 11కి 12కి లేచి తినేవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఈవినింగ్ కూడా 7:30 లోపు తినేస్తున్నాము. సో ఇది పెద్ద విషయం కాదనిపిస్తుంది. నేను ఒక 1 వీక్ చూస్తాను 16:8 విండోలో. నా బాడీ బాగా యూజ్ అయిపోతే, నేను బాగా దానికి యూజ్ అయిపోతే మనకి రిజల్ట్ కూడా ఏమంటారంటే కొంచెం తగ్గి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేసాము, ఫస్ట్ 4 డేస్ 5 డేస్ బాగా కొంచెం కష్టంగా ఉంది, తర్వాత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కదా. సో ఫ్లెక్సిబిలిటీ బాగా వచ్చినప్పుడు అదే ఎక్సర్సైజ్ చేస్తే యూజ్ ఉండదు. సో మనం చేంజ్ చేసుకుంటాం కదా, అలానే నేను ఈ విండోని ఇంకొక 1 వీక్ చూస్తాను. ఆ 1 వీక్ తర్వాత నేను చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ విండో ఏంటంటే 20:4 విండో, అంటే అది కూడా 20 అవర్స్ ఫాస్టింగ్ 4 అవర్స్ ఆఫ్ ఈటింగ్. ఇది 20:4 విండో ఉంది, నేను ఉండగలుగుతానో లేదో మరి, అందుకనేసి నేను 18:6 అనుకుంటున్నాను. అంటే ఇది కొంతమంది సెల్ఫ్గా పెట్టుకున్నారు, బట్ అది వర్క్ అయితే లేదా మనకైతే తెలియదు. బెటరే కదా ఒక 2 అవర్స్ తగ్గించుకుంటే ఈటింగ్ టైం అనేసి నేను 18:6 స్టార్ట్ చేస్తాను. సో దాన్ని బట్టి అప్పుడు రిజల్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు వస్తుంది, బట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా అవసరం, వాటర్ ఇంటేక్ అవసరం. నో చీట్ డేస్ అబ్బా. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు దీన్ని చేసేది పోగొట్టుకునే బదులు చేశాక తర్వాత తింటే హ్యాపీనెస్ఏ వేరు, తగ్గాము తినొచ్చు అనేసి. సో వెయిట్ లాస్ అవ్వాలి 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 అని ఎందుకు కూర్చున్నానంటే, అసలు నేను ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యానో కూడా మీకు తెలియాలి. ఎందుకు నేను వెయిట్ గెయిన్ అయ్యానంటే, నాకు 3 మంత్స్ బ్యాక్ సెకండ్ వేవ్లో కరోనా వచ్చింది. సో కరోనా వచ్చినాక మేమే రిస్క్ తీసుకోకుండా హాస్పిటలైజ్ అయ్యాము, హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోయామన్నమాట. సో అక్కడ కొంచెం మెడికేషన్స్ కానీ అండ్ ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. బాగా తినాలి కదా అనేసి ఆ ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్, అంటే ఫిజికల్గా కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేదు నేను, అంటే వచ్చినప్పుడు స్ట్రెయిన్ అవ్వలేదు, ఆ తర్వాత చేసుకున్నాను. ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో 1 మంత్ అవుతుంది, అంటే వేరే పని మీద కన్స్ట్రక్షన్ వర్క్ మీద మేము వచ్చాము. సో ఇక్కడ ఏది ఫిజికల్ వర్క్ అనేది కొంచెం తగ్గుతూనే ఉంది, ఎంతైనా మమ్మీ వాళ్ళ ఇంట్లో తక్కువగానే ఉంటుంది. కాబట్టి చిన్నగా పుట్టాన్ అయిపోయాను అనమాట, బాగా పుట్టాన్ అయిపోయాను వెయిట్. నేను అర్జెంటుగా తగ్గాలి అనేసి, ఖచ్చితంగా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనకి బాగానే ఉంటాం, చబ్బీగా ఉంటే బాగుండిద్ది అనిపిస్తుంది, అండ్ అంత సీరియస్గా తీసుకోబుద్ది అవ్వట్లేదు నాకైతే. బట్ తర్వాత ఏమంటాము దాని రిజల్ట్స్, ఇప్పుడు ఇంత లేజీగా ఉంటే దాని రిజల్ట్స్, అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంటే భయం వేస్తుంది. అందుకే స్టార్ట్ చేసుకుంటున్నాను. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది వెనక బ్యాక్గ్రౌండ్ నాయిస్, నేను వెయిట్ చేసి మరీ వీడియో తీస్తున్నా, బట్ అయినా నేను తీస్తా, కొంచెం ప్లీజ్ ఇగ్నోర్ అనమాట ఆ సౌండ్స్ అనేవి. సో నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను, ఇందువల్ల వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. సో నేను అందుకోసమే తగ్గాలి అనుకుంటున్నాను. సో అది ఎంత తగ్గాలి ఇంత అని నేను అనుకోవట్లేదు, బట్ నేను మంత్లీ 3-4 కేజీస్ తగ్గితే చాలు అనిపిస్తుంది. నేను కంటిన్యూ చేసుకుంటాను రిజల్ట్ కనుక నాకు వస్తే. సో ట్రై చేద్దాం. సో కరోనా తర్వాత నేను వెయిట్ బాగా పుట్ ఆన్ అయ్యాను, అది అట్లీస్ట్ పెరిగిందన్న తగ్గించుకోవాలనేది నా ప్రయత్నం. ఆ ప్రయత్నానికి నేను స్టార్ట్ చేశాను అనమాట ప్రొసీజర్. చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందో. వాటర్ ఇంటేక్ అయితే ఎక్కువ తీసుకోవాలని మాత్రం అర్థమైపోయింది. ఈ నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే షిఫ్టింగ్ ఇల్లు షిఫ్ట్ అయ్యామని చెప్పేసి ఒక వ్లాగ్ తీశాను. మీరు కనుక ఆ వ్లాగ్ చూడకపోయేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లింక్ చూసేయండి. సో ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అయ్యామంటే అన్ని సామాన్లు సర్దుకునే ప్రాసెస్ ఉంటుంది. అన్ని సామాన్లు సర్దుకునే ప్రాసెస్లో నాకు దొరికింది ఈ బుక్ అనమాట. ఇది వచ్చేసి బుల్లి బుజ్జి మెమరీ ఆల్బమ్. నా మెమరీస్ అన్నీ నేను ఇక్కడ దీంట్లో ట్రెజర్ చేసుకున్నాను. అండ్ ఇదంతా బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా చాలా మెమరీస్ యాడ్ అయినాయి, తర్వాత చూసుకుంటాను దాని గురించి యాడ్ చేసుకుంటాను. సో యాజ్ ఆఫ్ నౌ ఈ బుక్ దొరికింది, నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది దీంట్లో ఏమేమి ఉన్నాయో. సో దీంట్లోని కొంచెం ఇంపార్టెంట్గా నాకు నచ్చిన ఫొటోస్ని నేను దీంతో పెట్టుకున్నాను. సో ఇప్పుడు అది మీతో షేర్ చేసుకున్నాను, చూసేయండి. జాయస్ లైఫ్ ఇన్సైడ్. సో అలానే ఉంటుంది లోపల కూడా, నాకు నచ్చినవి ఉంటాయి. సో చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మేము ముగ్గురం అనమాట, అక్క డాడీ నేను, ట్విన్నింగ్ మేమిద్దరము. ఇది ఇంతకుముందు ఈ ఊర్లోనే ఏదో పండగ అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము, ఆ రోజు దిగిన ఫోటో అనమాట. సో ఫస్ట్ ఇది పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మమ్మీ డాడీ కూడా ట్విన్నింగ్ ఇక్కడ. సో ఏదో ఈవెంట్లో వీళ్ళకి సన్మానం జరిగింది, ఇంటికి వచ్చాక ఒక ఫోటో తీసుకున్నారు మెమరీగా, నాకు చాలా నచ్చింది అందుకని ఈ మెమరీస్ బుక్లో యాడ్ చేశాను దీన్ని కూడా. ఇది వచ్చేసి నా ఫోటో,
మ్యాక్సిమం ఈ ఆల్బంలో నా ఫొటోస్ ఎక్కువగా కూడా ఉంటాయి, ఎందుకంటే నేనే చేసుకున్నాను కాబట్టి. సో ఇది వచ్చేసి ఎప్పుడో దిగా ఛానల్, నా ఇన్స్టా డిపిగా కూడా ఇదే ఉంది. సో ఇది ఒక ఫోటో అన్నమాట. ఇది మా ఓన్ హౌస్ నష్టపేట్లో. ట్రాన్స్ఫర్ మీద ఈ ఊరు రావడం జరిగింది, సో షిఫ్టింగ్ ప్రాసెస్లు ఎక్కువ అయిపోయినాయి మాకు. నెక్స్ట్ వచ్చేసి నేనే చాలా చాలా చేంజ్ అయ్యాను అప్పటికి. సో నేను మళ్ళీ బ్యాక్ ఇలా అయిపోవాలనుకుంటున్నాను. సో ఈ రెండు నాకు ఇష్టం. ఈ ఫోటోలో, ఈ బుక్లో అన్నీ నాకు ఇష్టమైన ఫొటోసే ఉంటాయి మ్యాక్సిమం. యా మళ్ళీ నేనే, ఇది నా ఫేవరెట్ పిక్చర్, నాకు బాగా నచ్చింది ఈ ఫోటో. సో ఇది కూడా అంత ఛానళ్ళు నా డీపీగానే ఉండిపోయింది, ఫేవరెట్ పిక్ అన్నమాట నాది. ఈ రెండు నావే. మళ్ళీ ఇది కూడా నాదే. సో నాకేంటంటే పెట్స్ అంటే పిచ్చి. అది నేను పెంచుకోవడానికి నాకు ఇక్కడ స్కోప్ లేకపోయినప్పటికీ ఎవరింట్లో ఉన్నా కానీ దూరిపోయి ప్యాంపర్ చేసేస్తానన్నమాట. సో అలాంటి పిక్చర్ ఇది కూడా. సో క్యూట్ లిటిల్ పప్పి దీన్ని తీసుకొని ఫోటో దిగాను. సో నాకు తగ్గట్టే ఉంటారనమాట. సో నేనేమన్నా ప్యాంపర్ చేస్తూ ఏమన్నా పట్టుకుంటే వెంటనే డాడీ ఫొటోస్ తీస్తూ ఉంటారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఈ ఫోటో వచ్చేసి బెంగళూరులో మా ఫ్రెండ్ బర్త్డే, శ్రీవల్లి బర్త్డే అయితే మేము బయటికి వెళ్ళాము మాల్కి, అక్కడ దిగిన ఫోటో అన్నమాట ఇది. సో నెక్స్ట్ అమ్మమ్మ, నేను మా గ్రానీతో దిగిన ఫోటో. చిన్న చిన్న ఫొటోస్ కూడా నేను వెంటనే ఇలా తీసుకుంటే ఎప్పటికైనా ఉంటాయనేసి నా ఐడియా అన్నమాట. సో గ్రానీతో ఫోటో. ఇది వచ్చేసి మా తాతయ్య, నాని, మమ్మీ, డాడీ, నేను. డాడీ కొంచెం కట్ అయిపోయాడు మరి ఫోటోలో. ఇది వచ్చేసి గణేష్ చతుర్థికి తీసుకున్న ఫొటోస్ అన్నమాట. సో నేను మా తాతయ్య ఫొటోస్ అన్నీ చాలా ఉన్నాయి నా దగ్గర. సో అలా కొన్ని నేను ట్రెజర్ చేసుకున్నాను. ఇది వన్ ఆఫ్ దట్ పిక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మమ్మీ, నేను. ఇది కూడా గణేష్ చతుర్థి రోజే. బాగా రెడీ అయ్యి అపార్ట్మెంట్స్లో కింద పెద్ద గణేష్ పెడతారు కదా, గణేష్ స్టాచ్యూ, అక్కడికి బాగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను అన్నమాట. మాకు బాగా ఇష్టం గణేష్ చతుర్థి అంటే. ఇది కూడా నేనే. ఇది మా కజిన్ చిన్ను ఫంక్షన్లో నేను దిగిన ఫోటో. అంతా ఫంక్షన్ అయిపోయాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాం దాంట్లో. ఇది ర్యాండమ్ క్యాండిడ్ క్లిక్ అనమాట, ర్యాండమ్గా తీసిన పిక్చర్. నాకైతే బాగా నచ్చింది అని నేను ట్రెజర్ చేసేసుకున్నా దీన్ని కూడా. నెక్స్ట్ యా ఫ్యామిలీ ఫోటో. డాడీ, అక్క, మమ్మీ, నేను. ఇది నా బర్త్డే రోజు మేము దిగిన ఫోటో అన్నమాట. అప్పటికి అక్క ఇండియాలోనే ఉంది అప్పుడు. ఇప్పుడు వెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళి 2.5 ఇయర్స్ అవుతుంది, కరోనా వల్ల రాలేకపోతుంది పాపం. సో యా మా అక్కని చాలామంది చూసి ఉండకపోవచ్చు, అంటే లైవ్లో చూడనే చూడాల. సో ఇది మా ఫొటోస్ అన్నమాట. తన మా అక్క కీర్తి, నేను. ఇది వచ్చేసి అక్క ఎంగేజ్మెంట్ రోజు దిగిన ఫోటో, మమ్మీ డాడీ కలిసి. అంతా ఫంక్షన్ అయిపోయింది, బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఆల్మోస్ట్ 11:30 ఆ టైంలో దిగిన ఫోటో. ఇది డాడీ ఫేవరెట్ అన్నమాట. నెక్స్ట్ డాడీ, నేను. ఇది కూడా గణేష్ చతుర్థి రోజు దిగిన ఫోటోనే. సో సమ్ ఆఫ్ ద ఫేవరెట్ పిక్చర్స్ చెప్పినట్టుగా దీంట్లో పెట్టేసుకున్నా. ఇది కూడా నేనే. అండ్ ఇది అక్క పెళ్ళైన తర్వాత ఫోటో అన్నమాట. ఇది నా వాట్సాప్ డిపి. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి, 3 ఇయర్స్, 3.5 ఇయర్స్ నుంచి ఇదే నా వాట్సాప్ డిపి. ఫ్యామిలీ ఫోటో. ఇది బాగా నచ్చింది మాకు, సో ఇదే పెట్టేసుకొని ఉన్నా నేను. ఇది అక్క వాళ్ళ ఫోటో, అక్క అండ్ బావగారు. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫోటో అన్నమాట, అంటే డాడీ వాళ్ళ అక్క.
వాళ్ళ ఇంట్లో అందరం గ్యాదర్ అయ్యాము అప్పుడు. సో అందరం కలిసి ఒక ఫోటో దిగేసాము నాయనమ్మ తాతయ్యతో. ఫ్యామిలీ చిన్న చిన్న సైజ్ ఫ్యామిలీ ఫోటో అనుకోవచ్చు. సో డాడీ అక్క నేను, ఇది కూడా చాలా ఇష్టం ఈ ఫోటో. దీన్ని కూడా లాక్ చేసి ఫ్రేమ్ చేసాం అన్నమాట. నెక్స్ట్ సేమ్ విత్ మామీ దిగాము. మా తాతయ్య అంటే డాడీ వాళ్ళ డాడీ చనిపోయారు. వెరీ ఏమంటామంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. చాలా హెల్దీగా ఉంటారు తాతయ్య, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, బట్ ఎర్లీ మార్నింగే చనిపోవడం జరిగింది. సో వి రియల్లీ మిస్ హిమ్ అండ్ వీ లవ్ హిమ్ అలాట్. సో మా తాతయ్య ఇది నేనే. అప్పట్లో ఫొటోస్ ఎలా పడితే అలా దిగేదాన్ని, బట్ నాకు బాగా నచ్చిన ఫొటోసే యాడ్ చేసుకున్నా. ఇది మామ్ అండ్ డాడ్. ఈ ఫోటోని వాళ్ళ బర్త్డే రోజు, ఐ మీన్ బర్త్డేనా, డాడీ బర్త్డే రోజు మేము ఫ్రేమ్ చేసి ఇచ్చాము ఈ ఫోటోనే. అయిపోవచ్చినాయి, రెండు పేజెస్ ఉన్నాయి. యా హియర్ వి గో, రౌడీ బాయ్. ఇది నేనే. అప్పట్లో ఎందుకో అంటే గణేష్ చతుర్థి టైమ్స్లోనే బాగా నాని నాయనమ్మ ఇంట్లో ఉంది, గ్రానీ ఇంట్లో ఉంది, వాళ్ళని కూడా కొంచెం ఎంటర్టైన్ చేసినట్టు ఉండిద్ది కదా, నేను బాయ్ గెటప్ వేసుకున్నాను. బట్ ఎగ్జాక్ట్గా బాగా సెట్ అయ్యాను అనిపించింది నాకే. సో దాన్ని మెమరబుల్గా ఇలా పిక్చర్ తీసుకున్నాను, పెట్టేసుకున్నాను అన్నమాట. డాడ్ మంచిగా సూట్ వేసుకొని దిగారు. ఈ పిక్చర్ కూడా నాకు చాలా ఇష్టం. నా ఆఫీస్ పోర్టల్లో కూడా ఇదే పెట్టుకున్నాను. సో ఇది నా ఫేవరెట్ పిక్చర్. అండ్ దిస్ వన్ విత్ మై డాడ్. అయిపోయింది ఇంకా లాస్ట్ ఫోటో అక్కది. సో జాయస్ లైఫ్ ఇన్సైడ్, హెన్స్ ప్రూవ్డ్ అన్నమాట. చూసారు కదా నా బుల్లి బుజ్జి మెమరీ బుక్, చాలా నచ్చింది నాకైతే. సో ఇలాంటి మా ఇంట్లో ఆల్బమ్స్ కూడా పెద్ద పెద్ద బ్యాగ్స్లో ఉంటాయి. ఆల్బమ్స్ కూడా చాలా చిన్నప్పటి నుంచి డాడీకి అలవాటు అనమాట, ఏ చిన్న మూమెంట్ అయినా క్యాప్చర్ చేసేస్తాడు. అలానే నాకు వచ్చింది. సో మన స్టోరేజ్ కూడా ఎప్పుడు ఫుల్ ఉంటాయి, 128 GB అయినా ఎప్పుడు ఫుల్లే ఉంటాయి. సో అలా మెమరీస్ని నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫేస్ ఏంటో డల్ డల్గా అనిపిస్తుంది. ప్యాంపరింగ్ సెషన్ స్టార్ట్ చేసేద్దాం. సో ఎప్పుడు చేసుకో నేను, ఎప్పుడన్నా ఒక్కసారి రెగ్యులర్గా చేయను నేను. సో ప్యాంపరింగ్ సెషన్ స్టార్ట్ చేద్దాం. సో నిన్న వీడియోలో నేను గోరింటాక్ పెట్టుకున్నాను కదా, దాని రిజల్ట్ చూడండి, చాలా బాగా వచ్చింది రెడ్ కలర్లో. సో ఆషాఢ మాసంలో ఒకసారైనా గోరింటాక్ పెట్టుకుంటే మంచిది అంటున్నారు. నేను ప్యాంపరింగ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను అంటే పెద్దగా ఏమీ లేదు. ఫస్ట్ అయితే స్క్రబ్ చేసుకుంటాను నేను, అది కూడా నేను వావ్ యూస్ చేస్తున్నాను. ఇదేం ప్రమోషన్ కాదు, ఎప్పటి నుంచో యూస్ చేస్తాను. సో ఈ స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్లో పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, డెడ్ సెల్స్ రిమూవ్ అవుతుంది. సో ఇలా పోర్స్ ఓపెన్ అయినప్పుడు స్కిన్ అనేది మనం ఏ ప్యాక్ అయినా సరే, నాట్ ఓన్లీ చార్కోల్ ప్యాక్, ఏ ప్యాక్ అయినా సరే వేసుకుంటే అది స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. వన్స్ వాష్ చేసుకున్నాక నీట్గా ఇలా ట్యాప్ చేసుకుంటా తుడుచుకోవాలి, బరాబర లాగేయకూడదు. నేను ఇక్కడ బ్యాంబూ చార్కోల్ మాస్క్ వేసుకుంటున్నాను. నేనైతే డైరెక్ట్ ఫింగర్స్ పెట్టుకొని అప్లై చేసుకుంటాను, ఎందుకంటే చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చాలామంది చిన్న చిన్న స్పాచ్యులా కానీ ఏదైనా బ్రష్ని కానీ యూస్ చేసుకొని అప్లై చేసుకుంటారు, బట్ నేనైతే ఫింగర్స్తోనే అప్లై చేసుకుంటున్నాను. ఇది నేను చాలా రేర్గా, ఇది నా సెకండ్ టైమే నేను చార్కోల్ మాస్క్ వేసుకోవడం. మ్యాక్సిమం బేసన్ ప్యాక్స్ వేసుకుంటాను పింపుల్స్ కానీ ఏమన్నా పోవడానికి. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో మొత్తానికి అప్లై చేసుకున్నాను, ఆరిపోయింది కూడా. ఇప్పుడు పీల్ ఆఫ్ టైం అన్నమాట. మనం ఎప్పుడైనా పీల్ చేసేటప్పుడు కింద నుంచి పీల్ చేయాలి, ఎందుకంటే అన్వాంటెడ్ హెయిర్ ఇవన్నీ ఆపోజిట్ డైరెక్షన్లో తీసేస్తే
చాలా గ్రోత్ అనేది కొంచెం స్లో ఉంటుందన్నమాట. సో ఏదన్నా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కానీ, అన్వాంటెడ్ హెయిర్ కానీ అండ్ డెడ్ సెల్స్ కానీ ఏమున్నా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఫేస్కి ఏమైపోయిద్దు అని. చాలా నీట్గా పీల్ అయిపోతుంది. ఒకవేళ పీల్ అవ్వకుండా ఎక్కడన్నా లైట్గా మార్క్స్ కనిపించినా వాష్ చేసుకోవచ్చు. మీరు చూస్తుంటే చాలా ఎక్కడో ఒకటో రెండో అన్వాంటెడ్ హెయిర్ కనిపిస్తుంది, బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఏమీ లేవు, బట్ ఉన్న వాళ్ళకైతే బాగా పనికొస్తుంది అన్నమాట ఇది. సో నేను చిన్న చిన్న మార్క్స్ ఉంటే నేను వాష్ చేసుకున్నాను, చాలా క్లియర్గా ఉంది చూడండి మీరైతే. సో ఇప్పుడు మళ్ళీ నా బ్రంచ్ టైం, టైం వచ్చేసి 11:33 అయింది. నేను ఇంకా తెచ్చేసుకున్నాను అనమాట, ఫుడ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నా అండ్ వాటర్ కూడా తీసుకున్నాను స్టార్ట్ చేసే ముందు. సో స్టార్ట్ అయిపోయింది ఫుడ్. మమ్మీ డాడీ ఇద్దరు స్కూల్కి వెళ్ళారు, మామ్కి స్కూల్ దగ్గరే, సో లంచ్ టైంకి ఇంటికి వస్తారు. సో మమ్మీ వచ్చేలోపు కొంచెం రైస్ కడిగి పెట్టేద్దాం మమ్మీకి, అప్పుడు బర్త్డే ఉండకుండా. సో ఇది కూడా డైలీ లైఫ్లో పార్టే కాబట్టి ఇట్లా ప్యాక్ చేస్తున్నాను. మమ్మీ వచ్చింది లంచ్కి. సో ఏదో చెట్టు తీసుకొచ్చింది. ఏం చెట్టు మాది? లిల్లీ. లిల్లీ చెట్ట? తెల్ల పూలు, తెల్ల లిల్లీ. చిన్న గ్యాప్ ఉంటే చాలు ఎక్కడ చాటి ఏదో నాటేస్తుంది. నీకెందుకు అంత ఇష్టం చెట్లు? ఎందుకంటే ఇది నేచర్ కాబట్టి అందంగా ఉంటుంది కదా. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ అంటారు జాన్ కీట్స్. జాన్ కీట్స్ అనే కవి ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ అంటాడు. సో ప్రతి వస్తువులో బ్యూటీనెస్ వెతుక్కోవాలి మనం, ముఖ్యంగా నేచర్, ఫ్లవర్స్, ఫ్రాగ్రెన్స్ భలే ఉంటుంది, దీనికి స్మెల్ భలే వస్తుంది లిల్లీ ఫ్లవర్. ఇప్పుడు ఇది కొంచెం పెద్ద అయితే వేరే దాంట్లో పెడతావా? కుండీలు మట్టి లేదు, ఖాళీ లేవు, ఏంటి బచ్చలి. దీంట్లోనే మూడు పెట్టింది, ఇది లిల్లీ, ఇదేమో వాము వాము, ఇది పుదీనా, పుదీనా పుదీనా పెట్టింది. అది చామంతి, ఇది బచ్చలి, బచ్చల తీగ, బచ్చల తీగ కూడా పెడుతుంది. ఇప్పుడు అటు పక్క మనం చూపించాను కదా, మనీ ప్లాంట్ ఒకటి ఉంది, తిప్ప తీగ ఒకటి ఉంది. పోనీలో ఎలా అయినా గార్డెన్ ఇష్టం మమ్మీకి బాగా, ఇలా అయినా కోరిక నెరవేర్చుకుంటుంది. వాటర్ ఇంటేక్ని నెగ్లెక్ట్ చేస్తున్నాననేసి నేను డ్రింక్ వాటర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నా. ఇదైతే మనకి ప్రతి హాఫ్ అన్ అవర్కి మెసేజ్ చేస్తుంది అనమాట పైకి, ఇట్స్ టైమ్ టు డ్రింక్ వాటర్ అని, అండ్ వాటర్ సౌండ్ వస్తుంది. సో హెల్ప్ఫుల్ అనమాట. నేను ప్రతిసారి తాగినప్పుడు ప్రతి హాఫ్ లీటర్ తాగితే ఇక్కడ జగ్ని ప్రెస్ చేస్తే లెవెల్ ఇంక్రీజ్ అయ్యిద్ది. మనకి వాడు టార్గెట్ ఇస్తాడు 3.7 లీటర్స్ అని. సో ఎప్పుడైతే మనం తాగామో మళ్ళీ దాన్ని ఒకసారి జగ్ని ప్రెస్ చేస్తే ఇంకొక 500 ml వెళ్ళిపోయినట్టే. ఇక్కడ వీళ్ళు టిప్స్ కూడా ఇస్తారనమాట, కూర్చొని తాగండి అనేసి అలా. సో ఇది బాగా యూస్ఫుల్ అయింది నాకైతే, మీరు కూడా ట్రై చేయండి. అండ్ వెదర్ డోర్ తెరిచి చూడగానే ఇలా ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. ఏంటా అని చూస్తే ఆకాశం అంతా ఆరెంజ్ కలర్లో ఉంది, మంచి సీనరీ అనమాట. ఇది ఒక గ్రే కలర్ బ్లూ కలర్ మిక్స్ అయ్యి బాగా అనిపించింది. సో అది కూడా క్యాప్చర్ చేశాను. అండ్ నా లంచ్ వచ్చేసి నేను 2:15 to 2:20 ఆ టైంలో తిన్నాను. అండ్ అంతే, మార్నింగ్ బ్రంచ్ చేశాను, మళ్ళీ మధ్యలో రైస్ తిన్నాను అండ్ 2 pieces ఆఫ్ మ్యాంగో అంతే. ఇంకా స్టార్ట్ అవ్వబోతున్నాము, క్లైమేట్ కూడా కూల్గానే ఉంది, పర్లేదు చేయొచ్చు. అండ్ వాకింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మీకు ఒకటి చూపిస్తా. ఈ సిలికాన్ అనమాట, మనకి కాలు మడాలు బాగా ఏమంటాము పగిలినా కానీ, ఏమైనా స్ట్రెస్ ఇవ్వద్దు, గట్టివి తగలవద్దు అనుకుంటే ఇవి వేసుకొని మనం వాకింగ్ చేయొచ్చు. మీకు ప్రోడక్ట్ క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ఇది ప్యూర్ సిలికాన్ ప్రోడక్ట్, ఇట్లా చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుంది. మనకి మడాలు హార్డ్గా తగలకుండా వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో ది బెస్ట్ ఐటమ్. ఇది వచ్చేసి 99 స్టోర్లో తీసుకున్నాను, 99 రూపీసే. ఒకసారి వేసుకుంటే ఎలా యూజ్ అవుతుందో కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది కాలికి వేసుకుంటే ఇట్లా మడానికి ఇట్లా కవర్ అప్ అన్నమాట. సో మన క్రాక్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే క్రాక్స్ని ప్రివెంట్ చేయడానికి అండ్ షూలో గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండడానికి యూజ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ అన్నమాట ఇదైతే.
సో ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కువ తిరిగే వాళ్ళు వాళ్ళకైతే చాలా బాగా పనికొస్తుంది ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది బాగుంది కూడా సో ఈ ప్రొడక్ట్ నేను వాడుతున్నాను మీకు కూడా యూస్ అవుతుందేమో అని చూపించాను సో 99 స్టోర్ లో ఇంత ముందు నేను తీసుకున్నాను మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు సో బెస్ట్ ప్రొడక్ట్ అన్నమాట ఇది కూడా వాకింగ్ కూడా అయిపోయింది అండ్ ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి డిన్నర్ వచ్చేసి ఏంచి ఎక్కువ తినాలనుకోవట్లేదు ఇవాళ పెద్ద ఆకలి కూడా వేయట్లేదు కాబట్టి సో జస్ట్ ఒక ప్రోటీన్ షేక్ తో కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను నా డిన్నర్ సో ఇవాళ నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చూపించాను అండ్ డే వ్లాగ్ కూడా చూపించేశాను సో ఈరోజుతో వీడియో నేను ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రేపు ఎంత లాస్ అయ్యాను వెయిట్ లాస్ అనేది కూడా మీకు అప్డేట్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ డాట్స్ గర్ల్ వినీ